చెప్పండి. నమస్కారం. నమస్కారం. దండా మీకే. బోకే మీకే. అవును, దండలేస్తున్నారు ఎందుకు? ఫోటోలు తీస్తున్నారు ఎందుకు? ఎందుక? నేను ఈరోజు పెద్ద కోటీశ్వరుని కావడానికి కారణం మీరే కదా. ఏమంటున్నారు? నాకు 90 ఏళ్ల వయసు ఉన్న ఒక తాత ఉన్నాడు. ఈ ముసలాడు ఎప్పుడు చచ్చిపోతాడా? ఆస్తి రాజు ఎదిగి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూశాను. వాడు చచ్చే సూచనలే లేవు. ఒకసారి ఆయన రోడ్డు క్రాష్ చేస్తున్నారు. అప్పుడు ఎదురుగా భయంకరమైన స్పీడ్తో ఒక లారీ వచ్చి ఆయన్ని గుద్ది అయ్యయ్యో భయంకరమైన డ్యామేజ్ అయ్యింది. మీరనుకున్నట్టుగా ఆయన బాడీ కాదండి, లారీ బాడీ. ఆయన సేఫ్ గా ఇంటికి వచ్చేసారు. అంత స్ట్రాంగ్ మ్యాన్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాగే ఉంటే నేను చచ్చిన తర్వాతే వాడు చస్తాడేమో అని అనుకున్నాను. చివరికి మీ దయ వల్ల నేను ప్రాణాలతో ఉండగానే ఆస్తత్వం నాకు దక్కింది. ఎలా? ఏమీ లేదండి. లారీ గుద్దునా సరే గంభీరంగా నిలబడ్డ ఆయన పోయిన వారం కొద్దిగా తలనొప్పి వచ్చిందని మీ దగ్గరకు వచ్చారు. మీరు ఆయనకు ఒక లేహ్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఒక స్పూన్ లేహ్యం ఆయన నోట్లో వేసుకుని పడుకున్నారంతే. సాయంకాలం మ్యాటర్ ఓవర్. ఆస్తంతా ఆటోమేటిక్గా చేతికొచ్చేసింది. ఒక చిన్న ఫీలింగ్. మీ గురించి 25 సంవత్సరాలకు ముందే నాకు తెలియలేదు. తెలుసుంటే మా తాతయ్యని అప్పుడే మీ దగ్గరకు తీసుకొచ్చి ఉండేవాడిని. కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. మీరు చేసిన ఈ సాయాన్ని నా జీవితాంతం నేను మర్చిపోలేను. వస్తానండి. వాయించండి. యమధర్మరాజు గురించి కథల్లోనే విన్నాను, ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నాను. అన్న యమధర్మరాజు ఇప్పుడు వాయించండి. ఒరే, ఈరోజు December 31st, రాత్రి 12 గంటలకు న్యూ ఇయర్. ఊరంతా పండగ చేసుకుంటుంది, మరి మనం చేసుకోవద్దా? నాకు తెలీదరా, మనలాంటి ఎవరూ లేని వాళ్ళకి సంక్రాంతి, దీపావళి, న్యూ ఇయర్ ఇలాంటి పండుగలే ఉండవురా. అవన్నీ డబ్బున్న వాళ్ళకేరా. సారీ అండి, వద్దు. నన్ను ఎందుకు పరాయిదానిలో చూస్తున్నారు? నేను మీ ఫ్రెండ్నే అనుకోవచ్చుగా. తీసుకోండి, ఇంకెప్పుడు మీరు అనాథలని అనుకోకండి. నేనున్నంత వరకు మీరు అనాథలు కారు. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోరా. థాంక్స్. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో నేను కూడా పాల్గొనొచ్చా? నన్ను కూడా చేర్చుకుంటారా? అయ్యయ్యో, మేము ముందు అది కొడతాం. మీరు లేడీస్. కంగారు పడకండి, నేను హాఫే కొడతాను. తమాషా కన్నాను. అయితే ఫుల్లా? ఏయ్, నేనేదో జోక్ చేస్తే మీరు నిజం అనుకుంటున్నారా ఏంటి? ఊరుకోరా. సారీ. పర్వాలేదు, మీరు మందు కొట్టండి, ఎంజాయ్ చేయండి. నేను మీతో కంపెనీ కోసం ఓ కూల్ డ్రింక్ తాగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. ఓకే? అలాగే. ఎన్నో సంవత్సరాలుగా జాగ్రత్తగా ఉంచుకున్న టేప్ రికార్డు కనబడలేదు. ఏమైందని విచారిస్తే షేడ్ షాప్ లో ఉందని తెలిసింది. దీని వెనుకున్న కారణం ఇప్పుడు అర్థమైంది. ఎప్పటి నుంచి వేస్తున్నావు ఈ దొంగతనాలు? ఇవాళ న్యూ ఇయర్, వాళ్ళకేం ఫుల్గా లాగించేస్తారు? డాడీకి కోట ఇప్పిద్దామన్న ఆలోచన వచ్చిందా? నీ మనసు నాకు అర్థమైందమ్మా, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు అనేది. ఆ రోజు స్వెటర్కి డబ్బులు ఇచ్చినప్పుడే అర్థమైందమ్మా. సూర్య చదవండి.